హాయ్ వెల్కమ్ టు ద ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మైక్రో టీచింగ్ మైక్రో టీచింగ్ అంటే ఏంటి ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం మైక్రో టీచింగ్ దీని తెలుగులో సూక్ష్మ బోధన అంటాం మైక్రో అంటే చిన్న అని అర్థం వస్తుంది సూక్ష్మ అంటే కూడా కొద్ది మొత్తంలో లేదా చిన్న అనే అర్థం వస్తుంది ఇలా తక్కువ చేసి బోధించడం కొద్ది మొత్తంలో బోధించడమే మైక్రో టీచింగ్ అవుతుంది ఎలా అంటే నార్మల్గా ఒక క్లాస్ రూమ్లో నార్మల్గా ఉండే క్లాస్ రూమ్లో థర్టీ లేదా ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు స్టూడెంట్స్ ఇంకా ఒక పీరియడ్ ఎంత ఉంటుంది ఫార్టీ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ బోధించాల్సి ఉంటుంది ఈ మైక్రో టీచింగ్లో ఏమవుతుందంటే ఇంతమంది స్టూడెంట్స్ కాకుండా ఫైవ్ లేదా టెన్ మెంబర్స్ మాత్రమే ఉండి ఇంకా టైం కూడా ఫైవ్ లేదా టెన్ మెంబర్స్ టెన్ మినిట్స్ మాత్రమే టీచ్ చేసినట్లయితే అది మైక్రో టీచింగ్ అవుతుంది ఇలా తక్కువ మొత్తంలో కొద్ది మొత్తంలో స్టూడెంట్స్కి కొద్ది టైంలో తక్కువ టైంలో బోధించడమే మైక్రో టీచింగ్ అవుతుంది ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ట్రైనింగ్ టీచర్స్కి ఇంకా అప్పుడే టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళకు స్టూడెంట్ టీచర్స్కు ఛాత్రోపాధ్యాయులకు ఈ మైక్రో టీచింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది టీచింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి ఫస్ట్ దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే డ్వైట్ ఎలెన్ డ్వైట్ ఎలెన్ ఇతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తి యూఎస్ఏలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఇతను ఈ డ్వైటే అనే వ్యక్తి మైక్రో టీచింగ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని డెవలప్ చేశారు ఈ మైక్రో టీచింగ్ గురించి ఇతను ఏం చెప్తారంటే ఇది ఒక స్కేల్డ్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ ఇన్ క్లాస్ సైజ్ అండ్ టైం క్లాస్ యొక్క టైం ను తక్కువ చేసి బోధించడమే మైక్రో టీచింగ్ అవుతుందని ఇతను అంటారు ఈ మైక్రో టీచింగ్ ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఇది టీచర్స్కు మరియు స్టూడెంట్ టీచర్స్కు వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ను ఇంకా బెటర్ చేసుకోవడానికి బాగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది సో మైక్రో టీచింగ్ అనేది మనం ఇందాకే డిస్కస్ చేసాం స్టూడెంట్ టీచర్స్కు బాగా యూజ్ అవుతుందని ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్ టీచర్స్ ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే డిఎల్ఎడ్ కానీ బీఎడ్ కానీ అప్పుడే చేయడానికి వచ్చారో వాళ్ళు ట్రైనింగ్ కోసం స్కూల్స్కి వెళ్ళినప్పుడు చాలా మందిని చూసి ఫస్ట్ టైం ఫియర్గా ఫీల్ అవ్వచ్చు భయపడవచ్చు ఇంతమందికి ఒకేసారి టీచ్ చేయాలని అనుకోవచ్చు సో ఇలా ఎక్కువ మొత్తంలో ఇంతమందికి బోధించాలి అన్న వాళ్ళ ఫియర్ పోగొట్టడానికి మైక్రో టీచింగ్ ఉపయోగపడుతుంది నార్మల్ క్లాస్ రూమ్ అయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పాల్సి ఉంటుంది అంత టైమింగ్ చెప్పాలంటే వాళ్ళకు ఫస్ట్ టైం చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మైక్రో టీచింగ్ ద్వారా కొద్ది మందిలో మాత్రమే అంటే ఎక్కువ మందిని కాకుండా తక్కువ మందిని ఫైవ్ టు టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఇంకా చెప్పే క్లాస్ కూడా ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మాత్రమే ఇలా కొద్ది టైంలోనే చెప్పడం ద్వారా వాళ్ళు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక చిన్న స్కిల్స్ని లేదా చిన్న కంటెంట్ని తీసుకొని బోధించడం ద్వారా మేము కూడా చెప్పగలం అనే కాన్ఫిడెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా స్కిల్స్ ఎలా చెప్పాలి దాని యొక్క ఫీడ్బ్యాక్ అన్నది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ వింటారో ఈ మైక్రో టీచింగ్లో అక్కడ కేవలం స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే బోధిస్తున్నారో ఆ స్టూడెంట్ టీచర్ యొక్క పీర్ గ్రూప్ కావచ్చు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు సహ ఛాత్రోపాధ్యాయులు అవ్వచ్చు ఇంకా వాళ్ళ టీచర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఇలా ఆ టీచర్ యొక్క ఫ్రెండ్స్ కానీ పీర్ గ్రూప్ వాళ్ళతో పాటే ఉన్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్గా ఉండొచ్చు ఇలా వీళ్ళే స్టూడెంట్స్గా ఉండడం వల్ల వీళ్ళ నుంచి ద్వారా వీళ్ళ గురించి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళు ఎక్కడ బాగా చెప్తున్నారు ఎక్కడ నెగిటివ్గా ఉంది ఎక్కడ చెప్పడంలో ఇబ్బంది వ్యక్తపరుస్తున్నారు అన్నది వీళ్ళ నుంచి కూడా తెలుస్తుంది ఈ రకంగా మైక్రో టీచింగ్ అన్నది ఉంటుంది ఇంకా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది చూడండి మైక్రో టీచింగ్ అన్నది స్కేల్డ్ డౌన్ టీచింగ్ అంటే టైంను తగ్గిస్తుంది ఇంకా క్లాస్ రూమ్ యొక్క సైజ్ను తగ్గిస్తుంది ఇది ఏం చేస్తుందంటే రియల్ టీచింగ్ యొక్క కాంప్లెక్సిటీస్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది మైక్రో టీచింగ్ రియల్ క్లాస్ రూమ్లో ఎటువంటి కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎక్కువ మందికి ఒకేసారి బోధించడం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు ఎక్కువ టైం బోధించడం అనేది కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ మైక్రో టీచింగ్ ద్వారా రియల్గా ఉంటుంది ఇంకా తక్కువ టైంలోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కొద్ది టైంలోనే బోధించడం ద్వారా స్కిల్స్ అన్నవి వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దీని ద్వారా ఈ కాంప్లెక్సిటీస్ కష్టతరమైన కాన్సెప్ట్స్ కూడా ఈజీగా నేర్చుకోవడానికి వస్తుంది ఇంకా ప్రాక్టీసింగ్ వన్ స్కిల్ ఎట్ ఎ టైం ఒక క్లాస్ రూమ్లో ఒక పీరియడ్ చెప్పినప్పుడు అన్ని స్కిల్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి బ్లాక్ బోర్డ్ స్కిల్స్ కానీ ఇంట్రడక్షన్ స్కిల్స్ కానీ బ్లాక్ బోర్డ్ ఇంకా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ డిస్కషన్స్ గ్రూప్ డిస్కషన్స్ ఇలా టీచర్ అన్ని రకాల స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఈ మైక్రో టీచింగ్లో ఏమవుతుందంటే ఒక్క స్కిల్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే టైం తగ్గిపోతుంది కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నప్పుడు కేవలం ఇంట్రడక్షన్ కానీ లేకపోతే బ్లాక్ బోర్డ్ కానీ లేకపోతే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కానీ ఇలా ఒక్క స్కిల్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది ఆ టీచర్ ఒక్క స్కిల్ పైన బోధించడం జరుగుతుంది ఇలా చేసినప్పుడు ఇంట్రడక్షన్ గురించి చెప్పినట్లయితే ఇంట్రడక్షన్లో అక్కడ చెప్తున్న టీచర్ ఎలా చెప్తున్నారు స్టూడెంట్ టీచర్ లేదా ఛాత్రోపాధ్యాయురాలు ఎలా చెప్తున్నారో ఆ క్లా పిల్లలకు అక్కడ ఉన్న వాళ్ళకు అన్నది ఇక్కడ అర్థమవుతుంది ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసి చెప్తున్నారా లేకపోతే డైరెక్ట్గా బుక్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నారా ఇంకా వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేయాల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం అన్నట్లయితే ఈ స్కిల్లో బోర్డ్ని బాగా యూజ్ చేస్తున్నారా లేదా రైటింగ్ ఎలా రాస్తున్నారు చిన్నగా రాస్తున్నారా అందరికీ కనిపించే విధంగా రాస్తున్నారా లేకపోతే కేవలం బ్లాక్ బోర్డ్ సైడ్ మళ్ళీ మాత్రమే రాస్తున్నారా అన్నది ఇక్కడ అర్థమవుతుంది ఇలా చెప్పడం ద్వారా కొద్ది టైంలో ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఎవరైతే ఇక్కడ వింటుంటారో వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఇలాగే చెప్తున్నారు ఇలా మార్చుకోవాలి అని ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈ మైక్రో టీచింగ్లో అవకాశం అనేది దొరుకుతుంది ఇంకా రెడ్యూసింగ్ ద క్లాస్ సైజ్ క్లాస్ సైజ్ ఇక్కడ తగ్గిపోతుంది ఫైవ్ టు టెన్ స్టూడెంట్స్కి ఇంకా క్లాస్ రూమ్ యొక్క డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాకుండా ఫైవ్ టు టెన్ మినిట్సే ఇక్కడ క్లాస్ రూమ్ డ్యూరేషన్ ఉంటుంది ఇంకా లిమిటింగ్ ద కంటెంట్ టు ఏ సింగిల్ కాన్సెప్ట్ ఇక్కడ టైం తగ్గుతుంది కాబట్టి మొత్తం కంటెంట్ కాకుండా మొత్తం కాన్సెప్ట్ కాకుండా కొద్ది మొత్తాన్ని ఇక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా సింగ్ వీరు ఏం చెప్పారంటే ఈ మైక్రో టీచింగ్కి సంబంధించి ఈ మైక్రో టీచింగ్ అన్నది ఒక స్కేల్డ్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ ఇన్ విచ్ ఎ టీచర్ టీచర్స్ ఏ స్మాల్ యూనిట్ టు ఏ గ్రూప్ ఆఫ్ ఫైవ్ స్టూడెంట్స్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ సచ్ఎ సిచ్యువేషన్ ఆఫర్స్ ఏ హెల్ప్ఫుల్ సెట్టింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ టు అక్వైర్ న్యూ టీచింగ్ స్కిల్స్ అండ్ రిఫైన్ ఓల్డ్ వన్స్ ఈ ఎల్సిసింగ్ ఏమంటారంటే ఈ మైక్రో టీచింగ్ అన్నది తక్కువ టైంలో అంటే స్కేల్ డౌన్ టీచింగ్ తక్కువ టైంలో కొద్ది మందికి మాత్రమే బోధించి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది టీచర్స్ లేదా స్టూడెంట్ టీచర్స్ యొక్క అంటే ఎక్స్పీరియన్స్డ్ ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ స్కిల్స్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవుతాయి అని ఇతను అంటారు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్పుడే ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు లేదా ఎలా టీచ్ చేయాలని తెలియని వాళ్ళు వాళ్ళ కోసం ఈ మైక్రో టీచింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కాదు కాబట్టి ఒక్క స్కిల్ వాళ్ళు ఇంట్రడక్షన్ కానీ బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఇలా ఒక్కొక్క స్కిల్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది దీని ద్వారా టీచింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఇంకా రిఫైన్ ఓల్డ్ స్కిల్స్ని కూడా వాళ్ళు రిఫైన్ చేసుకోవచ్చు బాగా వచ్చిన టీచర్ కూడా ఈ మైక్రో టీచింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని ఫీడ్బ్యాక్ దొరుకుతుంది ఇంకా ఏ స్కిల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా ఎలా బోధించడంలో ఇంకా బాగా నేర్చుకోవాలన్నది ఈ ఓల్డ్ స్కిల్స్ అనేవి రిఫైన్ అవుతాయి ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఎవరే చూడండి ఇక్కడ జాంగీరా అండ్ అజిత్ సింగ్ వీళ్ళు ఏమంటారంటే మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ట్రైనింగ్ సెట్టింగ్ ఫర్ ద లెర్నింగ్ టీచర్ వేర్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద నార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆర్ రెడ్యూస్డ్ బై ప్రాక్టీసింగ్ వన్ కాంపోనెంట్ స్కిల్ ఎట్ ఎ టైమ్ లిమిటింగ్ ద కంటెంట్ టు ఏ సింగిల్ కాన్సెప్ట్ రెడ్యూసింగ్ ద సైజ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఇక్కడ కూడా అదే ఉంది నార్మల్ క్లాస్ రూమ్ యొక్క సంక్లిష్టతను తగ్గించడానికి ఫస్ట్ నేర్చుకోవడానికి ఫస్ట్ టీచింగ్ స్కిల్స్ ఒక టీచర్ బోధించడానికి వెళ్ళినప్పుడు కొంచెం కష్టంగా కాంప్లెక్స్గా ఉండొచ్చు సో దాన్ని తగ్గించడానికి ఇలా కొద్ది మొత్తంలోనే కొద్ది మందికి బోధించడం అన్నది యూజ్ అవుతుంది ఒక స్కిల్ని వన్ కాంపోనెంట్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా కానివ్వండి అది బ్లాక్బోర్డ్ స్కిల్ కానీ క్లాస్ రూమ్ని మేనేజ్ చేసే స్కిల్ కానీ అందరినీ చూస్తూ చెప్పడం ఇలా క్లాస్ రూమ్ని మేనేజ్ చేస్తూ చెప్పడం బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయడం లేకపోతే ఇంట్రడక్షన్ ఎలా ఇంట్రడక్షన్ ఇస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేస్తున్నారా లేదా వాళ్ళ డైలీ లైఫ్కి కనెక్ట్ చేస్తూ చెప్తున్నారా లేదా అని ఇలా ఇంట్రడక్షన్ స్కిల్స్ కానీ ఇలా ఏదైనా ఒక స్కిల్ని మాత్రమే ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సింగిల్ కాన్సెప్ట్ని పెద్ద మొత్తంలో కాన్సెప్ట్ని కాకుండా కొద్ది కాన్సెప్ట్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని వీళ్ళు అంటారు సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి మైక్రో టీచింగ్ గురించి ఇట్ ఈస్ జస్ స్టూడెంట్ టీచింగ్ స్కిల్ ట్రైనింగ్ టెక్నిక్ అండ్ నాట్ ఏ టీచింగ్ టెక్నిక్ ఆర్ మెథడ్ నార్మల్గా టీచింగ్ మెథడ్ అంటే ఏంటి టీచింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి ఈ టీచింగ్ టెక్నిక్ లేదా టీచింగ్ మెథడ్ అన్నది మనం చైల్డ్ సెంటర్డ్ మెథడ్ టీచర్ సెంటర్డ్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ వీటిని టీచింగ్ టెక్నిక్ లేదా మెథడ్ అంటాం అంటే పిల్లలకు ఎలా బోధించాలి అని చెప్పేవి ఈ టీచింగ్ టెక్నిక్ లేదా మెథడ్ అవుతాయి టీచింగ్ టెక్నిక్ లేదా టీచింగ్ మెథడ్ అని అంటాం వాటిని కానీ ఇది ఏంటి ఈ మైక్రో టీచింగ్ అన్నది ఇలా పిల్లలకు బోధించే టీచింగ్ కాదు ఇది స్టూడెంట్ టీచింగ్ స్కిల్ ట్రైనింగ్ టెక్నిక్ అంటే టీచర్స్ ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చి ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి పిల్లలకు ఎలా బోధించాలి అని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఈ మైక్రో టీచింగ్ అవుతుంది సో ఇలా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని కొద్ది మొత్తంలో వాళ్ళ యొక్క స్కిల్స్ని పర్టికులర్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఈ మైక్రో టీచింగ్ అవుతుంది ఇంకా ఇట్ ఈస్ నాట్ నెససరీ టు యూజ్ స్కూల్ స్టూడెంట్స్ ఫర్ మైక్రో టీచింగ్ పీర్ కెన్ యాక్ట్ అస్ స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ని మాత్రమే యూస్ చేయాలి వినడానికి క్లాస్ రూమ్లో అని అన్నారు సో ఇది కరెక్ట్ కాదు ఇలా వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళ యొక్క పీర్స్ని కూడా ఎవరైతే టీచర్ అక్కడ బోధిస్తుంటారో వాళ్ళ క్లాస్మేట్స్ని వాళ్ళ పీర్ గ్రూప్ని వాళ్ళ సహ ఛాతోపాధ్యాయులని ఇక్కడ స్టూడెంట్స్గా యూస్ చేసి కొద్ది మందిని అక్కడ కూర్చోబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ని కూర్చోబెట్టి ఇక్కడ టీచర్ బోధించాల్సి ఉంటుంది ఇలా బోధించడం ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే సహ ఉంటారో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఈ ఈ టీచర్ ఏం చెప్తున్నారు ఏం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారని ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నార్మల్ స్టూడెంట్స్ అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉండదు సో దీని ద్వారా ఇక్కడ టీచర్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇంకా ఇమీడియట్ ఫీడ్బ్యాక్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ మోటివేటింగ్ లర్నింగ్ మోటివేట్ చేయడానికి ఇంకా ఎక్కడ నేర్చుకోవాలి అని మోటివేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది కాన్ఫిడెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎక్కువ మందికి బోధించమన్నప్పుడు కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు ఇంతమందికి బోధించాలా అని ఫియర్ వస్తుంది ఇలా తక్కువ మొత్తంలో బోధించడం ద్వారా కొద్ది టైం కాబట్టి కాన్ఫిడెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది నేను కూడా బోధించగలనని అనిపిస్తుంది ఇంకా కంట్రోల్ ల్యాబరేటరీ ఎన్విరాన్మెంట్ అండ్ రియలిస్టిక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒక మైక్రోస్కోప్లో ఎలా మనం చూస్తామో దాన్ని ఎలా పరిశోధిస్తామో అలా టీచింగ్ స్కిల్స్ కూడా ఈ మైక్రో టీచింగ్లో పరిశీలించబడతాయి ఎందుకంటే తక్కువ టైం ఇంకా తక్కువ మెంబర్స్ కాబట్టి ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది మోటివేషన్ లభిస్తుంది వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అన్నది కూడా బాగా తెలుస్తుంది ఒకటే స్కిల్ని ఇంప్రూవ్ చేస్తున్నారు ఒకే స్కిల్ పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ల్యాబొరేటరీ లాగా వర్క్ చేస్తుంది వాళ్ళ యొక్క రియల్గా ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది రియల్గా స్టూడెంట్స్కి చెప్తున్నట్లు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా ఫీడ్బ్యాక్ కూడా అదే టైంలో వస్తుంది కాబట్టి ఇంకా హైలీ ఇండివిజువలైజ్డ్ ట్రైనింగ్ డివైస్ ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇండివిజువలైజ్డ్గా యూజ్ అవుతుంది ఒక ఒకరు బాగా చెప్పినట్లయితే ఒక స్కిల్స్ ఇంకొకరు దాన్ని బాగా చెప్పలేకపోవచ్చు ఒకరికి బ్లాక్ బోర్డ్ స్కిల్స్ బాగా ఉన్నట్లయితే ఇంకొకరికి క్లాస్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా ఉండొచ్చు ఇంకొకరికి వేరే స్కిల్స్ బాగా ఉండొచ్చు ఇలా ఎవరి ఇండివిజువల్ స్కిల్ అన్నది ఇక్కడ వాళ్ళకు బాగా బయటపడుతుంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అన్నది దొరుకుతుంది ఏంటని ఇంకా ఈ మైక్రో టీచింగ్ యొక్క డ్యూరేషన్ చూడండి ఎంత టైం ఉంటుంది మైక్రో టీచింగ్ అంటే ఫస్ట్ టీచింగ్ కోసం సిక్స్ మినిట్స్ ఫీడ్బ్యాక్ కోసం సిక్స్ మినిట్స్ రీ ప్లాన్ కోసం ట్వెల్వ్ మినిట్స్ రీటీచర్స్ కోసం సిక్స్ మినిట్స్ రీ ఫీడ్బ్యాక్ కోసం సిక్స్ మినిట్స్ దీని సైకిల్ చూడండి మైక్రో టీచింగ్ ఫస్ట్ ప్లాన్ చేయడం ఎలా టీచ్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ ప్లాన్ చేసిన తర్వాత ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని టీచ్ చేయడానికి సిక్స్ మినిట్స్ టైం టీచింగ్ కోసం కేవలం ఇక్కడ సిక్స్ మినిట్స్ మాత్రమే ఇంకా ఫీడ్బ్యాక్ అక్కడ విన్న వాళ్ళు ఎవరైతే పీర్ గ్రూప్ ఉంటారో ఎవరైతే సహ ఛాత్రోపాధ్యాయులు ఉంటారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మీరు ఇక్కడ బాగా చెప్పలేదు మీరు ఇక్కడ బాగా చెప్పారు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇలా చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డ్కి సంబంధించిన స్కిల్స్ అయినట్లయితే ఒక టీచర్ చెప్పినప్పుడు ఒక ఛాత్రోపాధ్యాయులు లేదా స్టూడెంట్ టీచర్ చెప్పినప్పుడు ఎలా చెప్పాలి ఎలా నేర్చుకోవాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మీరు రైటింగ్ సరిగ్గా రాయలేదని ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం ద్వారా మీరు కేవలం బోర్డు సైడ్ మళ్ళీ రాశారు గుండ్రంగా రాయలేదు పెద్దగా రాయలేదు అని ఇలా ఫీడ్బ్యాక్ ద్వారా ఈ ఫీడ్బ్యాక్ కోసం సిక్స్ మినిట్స్ టైం ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ని యూజ్ చేసుకొని మళ్ళీ రీప్లాన్ చేయడం నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఇందులో ఏవైతే లోపాలు ఉన్నాయో ఫస్ట్ టైం చేసినప్పుడు టీచ్ చేసినప్పుడు ఆ లోపాలను సవరించుకోవడం ఇలా వాటిని రీప్లాన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా చెప్పాలని రీప్లాన్ చేసుకోవడం నెక్స్ట్ టైం బాగా రాయాలి ఇలా యూస్ చేయాలి బ్లాక్ బోర్డ్ని అని యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోవడం నెక్స్ట్ రీటీచ్ మళ్ళీ టీచ్ చేయడం ఈ లోపాలను సవరించుకొని టీచ్ చేయడం ఈ రీటీచెస్ కోసం రీప్లాన్ కోసం రీప్లాన్ కోసం ట్వెల్వ్ మినిట్స్ రీటీచెస్ కోసం సిక్స్ మినిట్స్ ఇంకా రీఫీడ్బ్యాక్ మళ్ళీ సరి చేసుకొని చెప్పినప్పుడు ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ అవే లోపాలు రిపీట్ అయ్యాయా ఇక్కడ రీ ఫీడ్బ్యాక్ అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా లేకపోతే పాత విధంగానే చేస్తున్నారా అని ఇక్కడ అర్థమవుతుంది ఒకవేళ మళ్ళీ అదే మిస్టేక్స్ చేస్తున్నట్లయితే ఇక్కడ యూజ్ అనేది ఉండదు వాళ్ళు చేంజ్ చేసుకొని వాళ్ళు మంచిగా ఇంకా ఇంప్రూవ్ అయినట్లయితే రీ ఫీడ్బ్యాక్ అన్నది బాగా లభిస్తుంది సో ఈ రకంగా మొత్తం థర్టీ సిక్స్ మినిట్స్ అవుతుంది మైక్రో టీచింగ్ స్టీచింగ్ కోసం సిక్స్ మినిట్స్ ఫీడ్బ్యాక్ కోసం సిక్స్ మినిట్స్ రీప్లాన్ కోసం ట్వెల్వ్ మినిట్స్ రీటీచ్ కోసం సిక్స్ మినిట్స్ రీ ఫీడ్బ్యాక్ కోసం సిక్స్ మినిట్స్ ఇలా మొత్తం టోటల్గా థర్టీ సిక్స్ మినిట్స్ అనేది జరుగుతుంది మైక్రో టీచింగ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టీచింగ్కి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేస్తాం ఒకవేళ చూడనట్లయితే చూడండి సిడిపికి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్